coming over to the state. They've been in our state for quite some time, and they've been happy with our state. And this is an extension of their economic activity, which reflects the proactive attitude of the state. We will continue to support Apache in a very big way, and we will make sure that this company sends a message throughout the globe that Andhra Pradesh is the best destination when somebody were to look up for investment. And my assurance to you on that. And thanks a lot once again for coming over to my birthplace. And you have my profound thanks for that. Thank you. So anni rakalaga veelu raavadam mana prantaniki enduku anta manchidi anante Adidas ane brandu shoe brandu manamandarki kuda telisina brandu sports wear lo Adidas ku veel exclusive ga veelu maatrame tayaru chese exclusivity तो Adidas షూస్ తయారు చేస్తా ఉన్నారు ఇక్కడ నుంచి వీళ్ళు ఇక్కడ మన ప్రాంతానికి ఇక్కడికి వచ్చి ఇక్కడ మన ప్రాంతం వాళ్ళతో సంతోషం పడితే సంతోషిస్తే ఇక్కడ ఈ సంస్థనే ఇంకా ఎక్కువ ఇన్వెస్ట్మెంట్స్ కూడా ఇక్కడే పెట్టి ఇంకా ఎక్కువ ఉద్యోగాలు కూడా ఇక్కడికి రాబోయే రోజుల్లో వచ్చే అవకాశాలు కూడా ఇక్కడ మెరుగ్గా ఉన్నాయి కాబట్టి అందరం కలిసికట్టుగా వీళ్ళని ఆహ్వానించడమే కాకుండా ఈ ఫ్యాక్టరీకి అన్ని రకాల సహాయ సహకారాలు కూడా మనం అందించాల్సిన అవసరం ఉంది వీళ్ళ ద్వారా మనకి ఇక్కడ ఉద్యోగ అవకాశాలు కూడా మెరుగవుతాయి ఈ ఒక్క ఫెసిలిటీతోనే మనం ఇచ్చే ల్యాండ్ దాదాపుగా 28 ఎకరాలు ఇస్తా ఉన్నాం ఈ 28 ఎకరాలలో వీళ్ళకి ల్యాండ్ ఇచ్చినందుకు వీళ్ళని ఆహ్వానించినందుకు వీళ్ళని తీసుకొస్తా ఉన్నందుకు 2000 మందికి డైరెక్ట్ గా ఉద్యోగ అవకాశాలు ఇక్కడ నుంచి వస్తా ఉన్నాయి అన్నది అందరం కూడా ఎప్పుడు కూడా గుర్తుంచుకోవాలి అని చెప్పి మీ అందరితో కూడా ప్రార్థిస్తా ఉన్నా ఈ రోజు వీళ్ళందరికీ కూడా ఆంధ్ర రాష్ట్రం ఇన్వెస్ట్మెంట్స్ అట్రాక్ట్ చేసే పరంగా ప్రొయాక్టివ్ మెజర్స్ తీసుకునే కార్యక్రమంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ఈ రోజు రాష్ట్రం నెంబర్ 1 రాష్ట్రంగా ఆంధ్ర రాష్ట్రం ఉంది అని చెప్పి ఈ సందర్భంగా మరొకసారి గుర్తు చేస్తా ఉన్నాను ఆంధ్ర రాష్ట్రం బిజినెస్ రిఫార్మ్స్ యాక్షన్ ప్లాన్ ర్యాంకింగ్ లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ మధ్య కాలంలోనే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వరల్డ్ బ్యాంక్ సంయుక్తంగా కలిసి భారతదేశ ర్యాంకింగ్లకు సంబంధించి సెప్టెంబర్ 2020 లో లిస్ట్ రిలీజ్ చేశారు ఆ లిస్ట్ రిలీజ్ చేసినది మిగిలిన టైమ్స్ కన్నా ఇక్కడ వేరే రకంగా లిస్టును తయారు చేయడం కూడా జరిగింది ఇక్కడ మొట్టమొదటిసారిగా 100% వెయిటేజ్ అన్నది డైరెక్ట్గా ఇక్కడ పరిశ్రమలు ఎవరైతే పెట్టారో వాళ్ళందరినీ కూడా అడిగి వాళ్ళందరి అభిప్రాయాలు కూడా తెలుసుకొని వాటిని కూడా సర్వేలలో వాళ్ళ భాగంగా యాడ్ చేసిన పిమ్మట దేశం మొత్తం మీద ఆంధ్ర రాష్ట్రంలో పారిశ్రామికవేత్తలు సంతోషంగా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నారు అన్నది నెంబర్ 1 రాష్ట్రంగా తేలింది అని చెప్పి ఏకంగా బెస్ట్ స్టేట్ ఇన్ ఇండియా అని చెప్పి మనకు సంయుక్తంగా కూడా ఇవ్వడం జరిగింది సో దీంట్లో భాగంగా మనమందరం కూడా మనకు దేశంలోనే బెస్ట్ స్టేట్ అని మనకు అవార్డు ఇచ్చారు అన్న సంగతి కూడా ఖచ్చితంగా జ్ఞాపకంలో పెట్టుకొని అన్ని రకాల సహాయ సహకారాలు కూడా వీళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా ఇస్తామని ఈ కంపెనీ వాళ్లకు నా తరపున నాకు కుటుంబ సభ్యులుగా ఉన్న మీ అందరి తరపున నేను మాటిస్తా ఉన్నాను అని చెప్పి మీ అందరి తరపున కూడా నేను మాటిస్తున్నా ఉన్నాను కూడా వాళ్ళందరికీ కూడా భరోసా ఇస్తా ఉన్నాను అండ్ ఫ్రమ్ మై సైడ్ I thank Apache Management
ఇక్కడ ఈరోజు వేదికపై ఉన్న పెద్దలకు మిస్టర్ బెన్ వాంగ్ డైరెక్టర్ జనరల్ టెపాయ్ ఎకనామిక్ అండ్ కల్చరల్ సెంటర్ అంటే తైవాన్ గవర్నమెంట్ అంబాసిడర్గా అంబాసిడర్ని వాళ్ళు అంబాసిడర్ అంటారు డైరెక్టర్ జనరల్గా పిలుస్తారు కంపెనీకి వైస్ ప్రెసిడెంట్ మిస్టర్ జాన్సన్ చాంగ్ ఇంటెలిజెంట్ గ్రూప్ అనే ఈ కంపెనీకి వైస్ ప్రెసిడెంట్ వాళ్ళు వాళ్ళతో పాటు వాళ్ళ టీమ్ను ఈరోజు పులివెందులకు పరిచయం చేస్తూ ఉన్నాం. ఇన్ఫ్యాక్ట్ తైవాన్ గవర్నమెంటు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంటు కలిసి ఇవాళ అడుగులు ముందుకు వేస్తూ ఉన్నాయి. ఇక్కడ ఈ కంపెనీ గురించి క్లుప్తంగా చెప్పాలి అని అంటే ఈ అపాచ్ అనే ఈ కంపెనీ ఆడిడాస్ స్పోర్ట్స్ వేర్ ఆడిడాస్ షూస్ ఏదైతే ఉన్నాయో ఆ ఆడిడాస్ షూస్ తయారు చేసేది ఈ అపాచ్ అనే ఈ సంస్థ తయారు చేస్తుంది. ఈ అపాచ్ ఇక్కడ వీళ్ళకు ఆపరేషన్స్ మన రాష్ట్రం మన భారతదేశమే కాకుండా వీళ్ళకు వియట్నాంలోను చైనాలోను కూడా ఆపరేషన్స్ వీళ్ళందరికీ కూడా ఉన్నాయి. ఇక్కడ మన రాష్ట్రానికి వచ్చేసరికి వీళ్ళు ఇప్పటికే 2006లో నాన్నగారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు టడాలో